హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవరీవన్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగానే ఉన్నానండి. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వెల్కమ్ టు మోనలక్కి ఫ్రెండ్స్ ఛానల్. ఈరోజు టైటిల్ ఏంటంటే మా తమ్ముడి ప్రధానం పానకాల సంబరం సుమలేక చదవడం అని పెట్టాను కదండి. మా అన్వైతి ప్రకారం అన్ని కార్యక్రమాలు మీకు వన్ బై వన్ పెడుతున్నాను. ఈసారి అయితే లేట్ అయింది, ఎందుకంటే కొంచెం వైఫై కనెక్షన్ అది లేదు, నెట్ అయితే చాలా స్లోగా ఉంది, అందుకని వీడియోలు అయితే పెట్టడం లేట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడైతే అందరం చుట్టాలందరూ రెడీ అయిపోయారు. ఇంకా ప్రధానం అది ఉంది కదండి, ప్రధానమైన పానకాల సంబరం అన్నాను కదా, అది అందరూ ప్రిపేర్ అయ్యి కూర్చున్నారు, అంటే రెడీ అయ్యి కూర్చున్నారు. అందరూ ఇక్కడైతే మాట్లాడుకుంటున్నారు మా పిన్ని వాళ్ళ అన్నయ్య వాళ్ళందరూని. ఇంకా అయితే ప్రధానం అయితే స్టార్ట్ అయిపోయిందండి. చూడండి, ఇక్కడైతే చీర, జాకెట్టు, పువ్వులు, గాజులు అన్నీ మా మరదలకైతే మా పిన్ని బొట్టు పెట్టుకొని తర్వాత దానికైతే ఇచ్చేస్తుంది. ఇంకా చూడండి, ఇక్కడైతే మా మరదలకైతే బొట్టు పెట్టింది. ఇంకా మా చెల్లి, మా పిన్ని ఇద్దరు కలిపి అందించేస్తున్నారు పెళ్లి కూతురికి. ఇంకా ఈవినింగ్ అయితే మేము అలాగా కార్యక్రమం అది అలా జరుపుకున్నాము ప్రధానం అదిని. ఇంకా ప్రత్యేకంగా ఏమీ చేయలేదండి మేము, ప్రధానం అది పెళ్ళిలోనే చేసుకున్నాము. ఇంకా నెక్స్ట్ ఉంటాయి కదండి మిగతావన్నీ అందించేస్తున్నారు పెళ్లి కూతురికి. ఇక్కడైతే మేమందరూ కూర్చున్నాము, నేను, మా వారు, మా మరిది, మా చెల్లి అందరూ కూర్చొని ఒక సెల్ఫీ వీడియో అయితే తీస్తున్నాను. ఇక్కడైతే నేను మాట్లాడుతున్నాను, మా అక్క ఇటు చూడమని చెప్పండి, నేను మా ఆయనకి చెప్తున్నాను. వాళ్ళ మావయ్య అని మా అక్క ఏదో మాట్లాడుకుంటున్నారు, నేను వాళ్ళిద్దరిని అయితే అలా తీసేసాను. ఇటువైపు అయితే చూడ, నేను పానకాల సంబరం అని పెట్టాను కదండి, అక్కడైతే ఏం చేస్తారంటే వాళ్ళంతా ఆడపిల్లవారు కూర్చున్నారు, ఇటువైపు ఎందరో మేము మగపిల్లవారం కూర్చున్నాము. కూర్చున్న తర్వాత ఇంకా శుభలేఖ అదే చదివి అలాగా ఇక్కడ చూసారా పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు చేత చేస్తున్నారు, తాంబూలం అది ఇప్పించారు. నెక్స్ట్ ఇంకా ఎంగేజ్మెంట్ అయింది కదా తన పెళ్ళి కూతురు అయితే, కాబోయే అలా ఆయనకి దండం పెడుతుంది, ఆశీర్వదిస్తున్నాడు తమ్ముడు. ఇక్కడ ఇంకా పానకాలు అని చెప్పాను కదండి, ఇక్కడ పెళ్ళికొడుకైతే పెళ్ళి కూతురికి అయితే పట్టిస్తున్నాడు. ఇంకా నెక్స్ట్ శుభలేఖ చదవడం ఉంటుంది, ఇప్పుడైతే వినేయండి. ఇంకా నెక్స్ట్ మా సుధా తరపున ఉన్నారు కదా వాళ్ళు, వాళ్ళ తాలూకు వాళ్ళ అబ్బాయి అయితే డ్యాన్స్ చేస్తున్నాడు, అది మీకు మ్యూజిక్ అది పెట్టేస్తాను, ఇప్పుడైతే చూసేయండి.
సో ఫ్రెండ్స్ నేనైతే వీడియో అయితే కొంచెమే తీయడం అయింది ఫ్రెండ్స్, ఎందుకంటే నేను కూడా కూర్చున్నాను కదా అక్కడ, ఇంకా అందరూ అలా కూర్చోవాలండి అక్కడ జెంటల్ వేజ్. కూర్చున్న తర్వాత ఇంకా కార్యక్రమం అది జరుగుతూ ఉంటుంది అక్కడ. ఏంటంటే బొట్టు పెడతారు, గంధం వేస్తారు, పన్నీర్ చల్లుతారు, ఇంకా నెక్స్ట్ అంటే కర్పూర దండలు అంటారు కదా అవి కూడా వేస్తారు. అవన్నీ నేను తీయడం అవ్వలేదు, మా బాబు అయితే ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.